नमस्कार सीसीसी चैनल को स्वागत मेरे चूस्ट सीसीसी न्यूज ना पेर प्रताप प्रगलपाटी मुझे वार्ता मुख्यांश గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5921 కొత్త కోవిడ్ కేసులు నమోదు ఇప్పటివరకు భారత్లో 4,23,00,000 మంది కరోనాను జయించారని ఆరోగ్య శాఖ వెల్లడి మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది మంత్రి తానేటి వనిత రాజమండ్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు రాయుడుపాకల గ్రామంలో సాంప్రదాయ పద్ధతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు రాయుడుపాకల గ్రామంలో చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి రాజమేంద్రం రూరల్ రాయుడుపాకల గ్రామంలో చాగల్నాడు తిరుమల క్షేత్రం శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా అండాల్ సైత వెంకటేశ్వర స్వామివారి चतुर्द वार्षिक ब्रह्मोत्सवालु वैभवंगा प्रारंभमय्यायि मोदटि रोजु शनिवारं आलय धर्मकर्तल इंटि नुंडि ऊरेगिंपुका आलय वद्दकु विचेसि विश्वक्सेन आराधन पुण्यवचनं दीक्षाधारण अकुकल्मष होमालु नीराजनं आशीर्वचनालु विष्णु सहस्रनाम पारायणं वंटिवि जरिगायि ई कार्यक्रमालु आलय धर्मकर्तलु बुद्धाल वेंकटबाबु दंपतुलु बुद्धाल अम्मिराजु दंपतुल आध्वर्यंलो रायुडुपाकल वेंकटेश्वर स्वामिवारि आलय कमिटी पर्यवेक्षणलो निर्वहिस्तुन्नारु మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేతి వనిత అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే దేశం పురోగతి చెందుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాజమండ్రిలోని ఏకేసీ కళాశాల ప్రాంగణంలోని రోటరీ రివర్సిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథి మంత్రి తానటి వనిత మాట్లాడుతూ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళలు బాగా చదువుకుని అందరితో పోటీ పడాలని ఆకాంక్షించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజయోన నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఓల్డేజ్ హోమ్ వ్యవస్థాపకుడు డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మహిళా సాధికారత కోసం పనిచేసే సంస్థలు ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్స్, ఓంశ్రీ ప్రొఫెషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్, అఖిల భారత బీసీ సమాఖ్యలకు పురస్కారాలు అందించారు. వివిధ రంగాల్లో ప్రముఖులను ఘనంగా సత్కరించారు. మరి ఈ రోజున వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ ఏంటంటే ఉద్యోగం అనేది. ఈ రోజున వాళ్ళందరూ చక్కగా చదువుకుని మరి వాళ్ళు మేము ఈ స్థాయికి రాగలిగాము, మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహించిన విధానంలో వారు మాకు అందించిన చదువు వలన ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకునే స్థాయికి మహిళలందరినీ
రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో 19వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి వీరభద్రపురం కోదండ రామాలయంలో 19వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి తులసి దళాలతో సహస్రనామ పూజ చేశారు. ఆండాల్ గోష్ఠి బృందం విష్ణు సహస్రనామం రామరక్షా స్తోత్రం పారాయణ చేశారు. ఆలయ ధర్మకర్త వారధి ఆంజనేయులు లక్ష్మీ దంపతులు అప్పన సుబ్రహ్మణ్యం వారధి ప్రసాద్ వారధి గంగాధర్ వారధి నాగబాబు చక్కా నాగేశ్వరరావు టేకి శివశంకర్ అర్చకులు రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి తాడితోట నుండి కంబాల చెరువు వరకు రోడ్డు పునర్నిర్మాణ పనులను రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని మంచి నగరంగా రూపుదిద్దే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇప్పటికే పలు వార్డుల్లో పనులు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్మన్ సంకిస భవానీప్రియ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ పాలకి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు మింది నాగేంద్ర, అజ్జరపు వాసు, నగర బీసీసీఎల్ చైర్మన్ మధ్య అప్పారావు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ మినిస్టర్ గారు గజేందర్ సింగ్ షెకావత్ గారు కూడా పూర్తిగా దీనిపైన అధ్యయనం చేసి ప్రతి 15 రోజులకి రివ్యూ చేస్తానని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. 3 మంత్స్ పాటు ఏ రకమైన పురోగతి వస్తుంది, ఈ యొక్క ప్రాజెక్ట్ని ఒకరోజుకి మాకు ఇంత కాస్టింగ్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో డిలే చేసేదానికి లేదు, మీరు ఇమీడియట్గా ఐఐటి రాజమండ్రి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం నిర్వహించారు. రాజమేంద్రం ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవంలో భాగంగా బ్రహ్మశ్రీ కొడమంచల సోమేశ్వరరావు పుష్పయాగం నిర్వహించారు. దంపతులు పూజలు చేశారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరిమిరాధ, పొల్సానిపల్లి హనుమంతరావు, వాకచర్ల కృష్ణ, జట్టి వరుణ్, ఇన్నమూరు దీపు, మండబిల్లి శివనారాయణ, ప్రభాత్, మాధవ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యనిర్వహణ అధికారి రాఘోలు శ్రీనివాసరావు ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. రాజమహేంద్రి మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్రామ్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ వారి వారి రంగాల్లో బాగా రాణించి తద్వారా దేశ అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. మరొక ముఖ్య అతిథిగా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ నేటి తరం ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నారు. సభాధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ సంప్రదాయ ఆటల పోటీల గురించి వివరించారు. గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీప్రియ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం మీద అవగాహన పెంచుకోవాలన్నారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్య, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా సంప్రదాయ ఆటల పోటీలను కళాశాలలో విద్యార్థులకు నిర్వహించి
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, పి స్వరూపరాణి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నాయకులు అనుయాదవ్, నిరీక్షణ జేమ్స్, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బైపాస్ రోడ్డు టీఎన్టీసీ కార్యాలయంలో ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి జనరల్ బాడీ సమావేశం ప్రెసిడెంట్ యాళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఇటీవల స్వర్గస్థులైన సీనియర్ ఎలక్ట్రీషియన్ గుత్తుల సత్యనారాయణ, బోడ ప్రభాకర్ అకాల మరణం తమకు తీరిన లోటని వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రెసిడెంట్ యాళ్ల శ్రీనివాసును రాష్ట్ర అసోసియేషన్ సహాయ కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అసోసియేషన్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్క చిట్టిబాబు చేతుల మీదుగా ప్రెసిడెంట్ యాళ్ల శ్రీనివాసును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొమ్మండూరి గణేష్ బాబు, జాయింట్ సెక్రటరీ మరడ పరశురాం, గౌరవ సలహాదారుడు పాలిపు బాలకోటి మహేశ్వరరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి పోసి, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురికి పింఛన్లు అందించారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థానిక ఆనంద గార్డెన్స్ ఎస్కేవిటీ డిగ్రీ కళాశాలలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనాపు ఉమామహేశ్వరరావు, తాడి వీరాపారావు, కిలాడి సత్యనారాయణ, క్లబ్ సెక్రటరీ శనపతి సత్యబాబు ఇచ్చేశారు. వైస్ ప్రెసిడెంట్ గుబ్బల భవానీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గౌరవ సలహాదారులైన ఆనాపు పుల్లేశ్వరరావు ద్వితీయ వర్ధన్ సందర్భంగా ఆయన క్లబ్కు చేసిన సేవలను కొనియాడుతూ క్లబ్ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా క్లబ్ ద్వారా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 400 రూపాయల చొప్పున వృద్ధాప్య పింఛన్లు అందించారు. పుల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. దాతలు రాళ్లబండి సత్యవాణి, బీరి రాజేశ్వరి, శాంతిలాల్ అండ్ సన్స్, మేడిసిటీ తాతబ్బాయ్, సూరపరెడ్డి తాతారావు, క్లబ్ వ్యవస్థాపకుల పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఉక్రెయిన్లో భారత విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊహించని రీతిలో ఉక్రెయిన్తో యుద్ధానికి విరామం ప్రకటించి పౌరుల తరలింపునకు సహకరిస్తోంది రష్యా సైన్యం. ఈ క్రమంలో భారత పౌరులను సురక్షితంగా పంపించేందుకు సహకరిస్తామని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. అయితే చావు ఎట్నుంచి ముంచుకొస్తుందో అనే భయంతో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి తోడు ఇబ్బందులు కొన్ని తరలింపు ప్రక్రియకు అడ్డం పడుతున్నాయి. ఉక్రెయిన్ తూర్పు భాగంలో సుమీ స్టేట్ యూనివర్సిటీలో 100 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. గురువారం రాత్రి ఈ ప్రాంతంలో రష్యన్ బలగాల దాడులతో భీతావహ వాతావరణం నెలకొంది. విద్యార్థులంతా చెల్లా చెదురై 2వ ప్రపంచ యుద్ధ బంకర్లో దాక్కుండిపోయారు. తిండి, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. సాయం కోసం భారత ఎంబసీని ఆశ్రయిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. రష్యా సరిహద్దుకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమీ ప్రాంతం. అందుకే యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచే ఈ ప్రాంతంలో భయోందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సంకేతాలు ముందుగానే తెలియడంతో కొంతమంది నీళ్లు, ఆహారం ముందుగా తెచ్చిపెట్టుకున్నారు.
కానీ క్రమక్రమంగా కొరత మొదలైంది. దీనికి తోడు రష్యా దాడుల్లో వాటర్ పైప్లైన్లు పవర్ సిస్టమ్ దెబ్బతిని నీళ్లు కరెంటు లేక అసలు కష్టాలు మొదలయ్యాయి. సుమిలో యుద్ధ భయానికి దాక్కున్న చాలామందికి తిండి నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో ఉన్నట్లుండి మంచు కురియడంతో విద్యార్థులు మంచును కరిగించి ఆ నీటితోనే బాటిల్ నింపేసుకుంటున్నారు. యుద్ధం నిలిచిపోయి పౌరులను వెళ్ళిపోవాలంటూ రష్యా బలగాలు ప్రకటించడం కొంత ఊరట ఇచ్చేదే. కానీ సుమిలో చిక్కుకుపోయిన విద్యార్థులకు మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ రైలు మార్గం ఒక్కటే పెద్ద దారి, కానీ రష్యా దాడులతో రైల్వే ట్రాక్స్ దారుణంగా దెబ్బతిన్నాయి. గగనతలం ఆల్రెడీ మూసుకుపోయింది. మరోవైపు రోడ్ల మీద రష్యన్ చెక్ పాయింట్లు ఎక్కడికక్కడే వెలిశాయి. ఒక దగ్గర కాకుండా మరో దగ్గర ముప్పు మీద పడుతుందేమోనని విద్యార్థులు హడలిపోతున్నారు. ఖార్కివ్, సుమిలో కలిపి మొత్తం 1000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారనేది ఒక అంచనా. మార్చి 2వ తేదీ వరకు సుమికి 180 కిలోమీటర్ల దూరంలోని ఖార్కివ్లో విద్యార్థుల పరిస్థితి భయానకంగానే ఉండింది. అయితే కర్ణాటక విద్యార్థి నవీన్ మరణంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత ఎంబసీ జోక్యంతో భారతీయ విద్యార్థులు సురక్షిత మార్గాల్లో సరిహద్దులకు సురక్షితంగా చేరారు. దీంతో సురక్షితంగా తాము బయటపడతామని సుమి విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ దారులన్నీ మూసుకుపోవడంతో భయోందోళనకు లోనవుతున్నారు. ఈ 10 రోజుల్లో కొందరు విద్యార్థులు రిస్క్ చేశారు. ఒకవైపు రష్యా సరిహద్దు, మరోవైపు బెలారస్ సరిహద్దు. అందుకే సుమికి 170 కిలోమీటర్ల దూరంలోని పోల్తావా వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తుపాకులతో బెదిరించి మరీ సైన్యాలు వాళ్లను వెనక్కి పంపించాయి. ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడల్లా ఇదే తమ ఆఖరి ఫోన్ కాల్ అనుకుంటున్న విద్యార్థులు ఎందరో. వాళ్లందరినీ సురక్షితంగా ఇంటికి చేరుస్తామని భారత ఎంబసీ ధైర్యం చెబుతోంది. జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పటడుగు వేయకండని ధైర్యంగా ఉండాలని చెబుతూ వాళ్లను తరలించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. విద్యార్థులంతా సురక్షితంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు అంతా కోరుకుంటున్నారు. ఉక్రెయిన్లో రష్యా దాడులు 10వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని కీవ్, ఖర్కివ్ నగరాలు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. కీవ్లో అయితే కనీసం ప్రతి 10 నిమిషాలకు ఒక పేలుడు జరిగిందని సమాచారం. క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల భీభత్సం తీవ్రంగా ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. వారం రోజుల్లో 6,222 మంది భారతీయులను తరలించాం. గత వారం రోజుల్లో రొమేనియా, మోల్టోవాల నుంచి 6,222 మంది భారతీయులను తరలించినట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. విద్యార్థులను ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుకారెస్టుకు తరలించడానికి బదులుగా ఉక్రెయిన్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుసేవా ఎయిర్పోర్ట్ నుంచి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల్లో 1,050 మంది విద్యార్థులు భారత్కు చేరుకుంటున్నట్లు తెలిపారు. యుద్ధంలో ఓటమి భయం, ప్రాణభయంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పోలాండ్కు పారిపోయాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్స్కీ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. నేను ఇక్కడే కివీలోనే ఉన్నా, ఇక్కడి నుంచే పనిచేస్తున్నా, ఎవరూ ఎక్కడికి పారిపోలేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా జెలెన్స్కీ ఉక్రెయిన్ వదిలి పారిపోయాడని, పోలాండ్లో తలదాచుకున్నాడని రష్యా స్పీకర్ వ్లాచెస్లావ్ ఓలోదిన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. అతన్ని పట్టుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నించినా జాడలేకుండా పోయాడని, బహుశా పోలాండ్లో జెలెన్స్కీ తలదాచుకుని ఉంటాడని ఓలోదిన్ పేర్కొన్నాడు. అయితే ఈ క్రమంలో పిరికిపంద అపవాదుపై జెలెన్స్కీ తీవ్రంగా స్పందించాడు. పిరికిపందన కారు, ఎవరు ఎక్కడికి పారిపోరని వీడియోలో పేర్కొన్నాడు. మరోవైపు రష్యా పరిణామాలపై అజ్ఞాతంలో ఉంటూనే జెలెన్స్కీ స్పందిస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు, మీడియా ద్వారా పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,921 కొత్త కోవిడ్ కేసులు నమోదు. ఇప్పటి వరకు భారత్లో 4,23,00,000 మంది కరోనాను జయించారని ఆరోగ్యశాఖ వెల్లడి. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. మంత్రి తానేటి వనిత. రాజమండ్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు. రాయుడుపాకల గ్రామంలో సాంప్రదాయ పద్ధతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. రేపటి సిసిసి న్యూస్లో మరికొలుద్దాం. నమస్కారం.